మే 30 కొరకు సిహెచ్ఎస్ పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చున్నటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పెను. మత్తయి సువార్త 26:64. ప్రభువా, నిన్ను హింసిస్తున్న వారి ముందు ఒక నేరస్తునిలా నిలబడి ఎంత దీనస్థితిలో ఉన్నావు. అయినప్పటికీ నీ విశ్వాస నేత్రాలు ప్రస్తుత అవమానాలన్నిటికీ అవతల భవిష్యత్తులో దూరంగా ఉన్న మహిమను చూడగలుగుతున్నాయి. ఇది మొదలుకొని అని నువ్వు పలికిన మాటలు ఎంత అద్భుతమైనవి. నా పేదరికంలోనూ, నా అనారోగ్యంలోనూ, నా అపనిందలలోనూ నేను కూడా నీ పరిశుద్ధమైన దూరదృష్టిని అనుకరిస్తాను. ఇది మొదలుకొని అని నేను కూడా చెబుతాను. ఇలా చెప్పిన సమయంలో నువ్వు బలహీనతకు బదులు బలాన్ని, అవమానానికి బదులు సమస్త మహిమను, హేళనకు బదులు సమస్త ఆరాధనను కలిగి ఉన్నావు. నీ శిల్వశ్రమలు నీ కిరీటంలోని మహిమకాంతులను ఏమాత్రం తగ్గించలేకపోయాయి. నీ ముఖంమీద ఊయబడిన ఉమ్ము ఆ ముఖంలోని అందాన్ని ఏమాత్రం పాడుచేయలేకపోయింది. ఇంకా చెప్పాలంటే నీ శ్రమల కారణంగా నువ్వింకా ఉన్నతమైన స్థానానికి హెచ్చించబడి ఘనత పొందావు. కాబట్టి ప్రభువా, ఇది మొదలుకుని అనే మాట ద్వారా నేను కూడా గుండెనిబ్బరాన్ని తెచ్చుకుంటాను. నా భవిష్యత్తులో పొందబోయే విజయోత్సాహంలో ప్రస్తుత హింసలను మరిచిపోతాను. నీ తండ్రి ప్రేమలోనికి, నీ సహనంలోనికి నన్ను నడిపించి నాకు సహాయం చెయ్యి. నీ నామం నిమిత్తం నేను ఎగతాళికి, హేళనకు గురైనప్పుడు నేను కదిలించబడను. ప్రస్తుత పరిస్థితుల గూర్చి చాలా తక్కువగాను, నాకు కలగబోయే మహిమకరమైన భవిష్యత్తును గూర్చి ఇంకా ఇంకా అధికంగాను నేను తలపోస్తాను. త్వరలోనే నేను నీతో ఉంటాను, నీ మహిమను తేరిచూస్తాను. కాబట్టి ఇప్పుడు నేను ఏ అవమానాన్ని పట్టించుకోను. నా హృదయపు లోతుల్లో ఇది మొదలుకుని అనే మాట చెప్పుకుంటూ ఉంటాను.